నేడు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నూతనంగా కరోనా కషాయం సెంటర్ను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనా బారిన పడుతున్నారని ఆవేదనకు చెందుతున్నారని వాపోయారు. మనకు ఒకటే మార్గం భౌతిక దూరం మాస్కులు ధరించడమని తెలియజేశారు. మెదక్లో ఉచిత కషాయం సెంటర్ను ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో పట్టణంలో మరో 2-3 సెంటర్లను ఓపెన్ చేయబోతున్నారని అలాగే రామైనపేటలో కూడా ఎమ్మెల్యే పద్మదేవేందరెడ్డి సహకారంతో ఉచిత కషాయం సెంటర్లను ప్రారంభిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తడుపునూరి చంద్రపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్, భీమారి కిషోర్, లక్ష్మీనారాయణ నాయకులు, లింగారెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా ఈ మహమ్మారైనటువంటి కరోనా రోగం నుంచి విముక్తి పొందాలని, అందరిలో కూడా రోగ నిరోధక పెంచాలనేటువంటి సదుద్దేశంతో స్థానిక శాసనసభ్యురాలు పద్మదేవేంద్రుడు గారి సహాయ సహకారాలతో ఈరోజు మెదక్ మున్సిపాలిటీ ముందు ఉదయం 9 గంటల నుండి 8 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఉచితంగా కషాయ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కషాయంలో ఏంటంటే బాగా రోగ నిరోధకు ఉండేటువంటి తిప్పతీగా, తులసి, శొంఠి ఇట్లాంటి 5 రకాల వనమూలికలు ఉన్నటువంటి ఈ కషాయం కనుక తాగితే మాత్రం తప్పకుండా చాలా బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కషాయాన్ని కూడా వాళ్ళు ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ కషాయం తగ్గితే చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. దాని యొక్క ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉన్నాయి కనుక ఏంటంటే ఈ రోజు జనరల్ కూడా మన ఇళ్లలో దొరికేటువంటి వస్తువులు ఇవన్నీ కూడా చాలా అటువంటి వస్తువులను రోజు కూడా బాగా నియమితంగా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి రాగినట్టయితే బాగుంటుందని ఆలోచించండి. కూడా పొద్దున సాయంత్రం ఈ కార్యక్రమాన్ని పెట్టినాం. చాలామంది కూడా మెదక్ చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చేవాళ్ళే కానీ మెదక్ పట్టిన ప్రజలందరూ కూడా ఈ ఉచిత ఈ కషాయ సదుపాయాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ తెలియజేస్తున్నాను.